హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాసవి టీవీ బంతి చెట్టు ఈ చెట్టును అలంకరణ కోసం మన పెరట్లో వేస్తూ ఉంటాము అయితే వీటిని అలంకరణ కోసమే అనుకుంటారు చాలామంది అయితే దీనిలో ఔషధ విలువలు ఉన్నాయని ఎవరికీ తెలియదు ఆ ఔషధ ఏంటో ఈ పూల యొక్క ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్త్రీలకు చనులలో వాపు వస్తే బంతి ఆకులు మెత్తగా నూరి ఆ ముద్దను వాపుల పైన వేసి పైన దూది కానీ బట్ట కానీ పెట్టి నిద్రించే ముందు కట్టుకట్టుకొని ఉదయం తీసివేస్తుంటే కొద్ది రోజుల్లోనే వృక్షోజాల వాపు తగ్గిపోతుంది గొంతు చుట్టూ వచ్చిన కంటమాల గడ్డలకు బంతి ఆకులను కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను గొంతు చుట్టూ లేచిన గ్రంధులపైన ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు లేపనం చేయాలి అదేవిధంగా గింజల పొడి మూడు చిట్టుకల మోతాదుగా నీటితో రెండు పూటల ఆహారానికి గంట ముందు లోపలికి తీసుకోవాలి ఈ విధంగా వరుసగా నలభై రోజుల పాటు చేస్తూ ఉంటే కంఠం చుట్టూ పుట్టిన మేహక్రందులు తగ్గిపోతాయి చర్మ వ్యాధులతో బాధపడేవారు ముఖం పైన పాదాలపైన మోచేతుల పైన పుట్టే నల్లని మేహ పొడలకు బంతి ఆకును దంచిన రసం వాటిపైన బాగా రుద్దుతూ ఉంటే క్రమంగా మేహ ఉడుకుతూ వచ్చిన నల్లటి పొడలు అరచేతులు అరికాళ్ళ పగుళ్ళు చర్మం పగిలిపోవడం పెట్లిపోవడం వంటి మేహ ఉడుకు సమస్యలు తగ్గిపోతాయి జీర్ణకోశ బలానికి బంతి చూర్ణం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బంతి ఆకులను నీడలో గాలికి ఎండబెట్టి దంచి జల్లించిన పొడి యాభై గ్రాములు దోరగా వేయించిన పొడి పది గ్రాములు వేయించిన పిప్పళ్ళ పొడి పది గ్రాములు వేయించిన మిరియాల పొడి పది గ్రాములు కలిపి ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి రోజు రెండు పూటల ఆహారానికి అరగంట ముందు మూడు వేలకు వచ్చినంత పొడి గోరువెచ్చని నీటితో సేవిస్తుంటే క్రమంగా జీర్ణకోశానికి బలం కలుగుతుంది పూర్తిగా ఆకలి క్షీణించిపోయి పేగులు బలహీనపడి తిన్న ఆహారం తిన్నట్లుగానే విరోచనం ద్వారా విసర్జింపబడుతూ రోజురోజుకు క్షీణించిపోయేవారికి ఇది ఒక గొప్ప ఔషధం అనే చెప్పాలి గుండె బలహీనంగా ఉన్నవారు పొయ్యి మీద ఒక పెద్ద పాత్రను పెట్టి అందులో సగం వరకు నీరు పోసి మరిగించాలి ఆ పాత్ర మూతి పైన మరొక చిన్న పాత్రను పెట్టి అందులో బంతి ఆకుల రసం పోయాలి చిన్న మంట పైన వేడి చేస్తుంటే కింది పాత్రలోని ఆ నీటి ఆవిరి తగు మాత్రంగా పై పాత్రకు తగులుతూ పై పాత్రలోని బంతి రసంలో ఉన్న నీరు ఆవిరై ఆ రసం గడ్డ కడుతుంది అప్పుడు పాత్రను దించి గట్టిపడిన బంతి రసాన్ని విడిగా తీసుకొని దానితో శనగ గింజలంతా గోళీలు చుట్టాలి అవి నీడలో గాలికి ఆరబెట్టాలి అవి బాగా ఎండిన తరువాత చిన్న చిన్న వెండి రేకు అనగా వెండి కాగితం ఆ గోళీల చుట్టూ చుడితే తెల్లగా మెరిచిపోయే వెండి బంతి గోళీలు తయారవుతాయి వీటిని రెండు పూటల ఆహారానికి గంట ముందు ఒక గోళీ చొప్పున మంచినీటితో వేసుకొని ఒక కప్పు ఆపిల్ రసం సేవిస్తుంటే గుండెకు వేర్యానికి అమితమైన బలం చేకూరుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందుకంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి